ఆలు అంటే మనం ఈరోజు చిన్న చిన్న ఆలు ఈ చెరాలు తీసుకుంటున్నాం వీటిని ముందుగానే పీల్ చేసేసి వేడి వేడి నీళ్ళల్లో ఉడికించి పెట్టేసుకున్నాను అయితే మనకి ఈ చిన్న బంగాళదుంపలు మనకి మార్కెట్లో సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఆ దొరికినప్పుడు వీటిని తెచ్చుకొని రకరకాల కూరల్లో చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న బంగాళదుంపని మనం హోల్గా దాని స్కిన్తో పాటు ఉడికించేసి దాన్ని లైట్గా క్రష్ చేసి డీప్ ఫ్రై చేసుకొని సాసులతో తింటే చాలా బాగుంటుంది కానీ ఇవి కూరల్లో కూడా మనకి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయి ఈ చిన్న చిన్న బంగాళదుంపలు కొంచెం వేయించి గ్రేవీలలో వేస్తే బాగుంటుంది కానీ ఈరోజు ఈ ఉడికిన బంగాళదుంపతోటి మీకు దహీవాల కర్రీ దహీవాల అనేది మనకి మొఘలాయ్ స్టైల్లో కుకింగ్ కానీ ఇది మీరు ఈ కలకత్తా లక్నో ఈ ప్రాంతంలో మీకు ఇలాంటి కూరలు ఎక్కువగా దొరుకుతుంటాయి దీంట్లో ఆ కలకత్తా ఆ ప్రాంతంలో ఆవాల నూనె వాడుతుంటారు మీకు అంతేందుకు మనకి స్వచ్ఛమైన మొఘలాయ్ ఫుడ్ ఇప్పుడు మనకు కావాలంటే ఈ కాశ్మీర్ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు చేసే వంటల్లో ఆవాల నూనె వాడతారు నెయ్యి వెన్న ఎక్కువగా వాడతారు కానీ ఆవాల నూనె ఆ చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా తినడం వల్ల ఒంటికి కూడా కొంచెం వేడిని కలిగిస్తుంది సో ఈ ఆవాల నూనె పెట్టి మరి మనం చేసుకోవడానికి దానికి పెరుగుని పెరుగేమో చాలా లైట్గా ఉంటుంది ఆవాలు ఘాటిగా ఉంటుంది నూనె దీంట్లో కొంచెం ఆవాల పొడి కూడా వేసి మీకు ఈ రెసిపీ చూపిస్తాను అన్ని కూరలు చేయడం వేరు ఈ ఆవాల నూనె వేసి చేయడం వేరు మనకి ఆవాల నూనె కొంచెం ఘాటు ఉంటుంది అయితే పచ్చి ఆవాల నూనె మనం తింటే కడుపుకి కొంచెం నొప్పి వస్తుంది అంటారు అందుకని చెప్పేసి ఆవాల నూనెని బాగా వేడి చేసి దాంట్లో పొగలు వచ్చేలా చేస్తారు ఈ ఆవాల నూనె మనం మురమరాలు వాట్లల్లో కూడా లైట్గా రెండు చుక్కలు వేసేసి కలిపితే అది తినేటప్పుడు ఒక మంచి సువాసన ఘాటు కూడా వస్తుంది సో మరి ఈ ఆవాల నూనెని మనం వేసుకొని దీన్ని ఫస్ట్ కొంచెం పొగలు వచ్చేంత వరకు చేద్దాం ఎందుకంటే ఏదైతే మన కడుపుకి కొంచెం హాని కలిగించే గుణం ఉంటుందో అది ఆవిరైపోవాలి సో ఆవాల నూనె వేడెక్కనివ్వండి కొంచెం సేపు టైం పట్టచ్చు నూనె బాగా వేడెక్కిన తర్వాత లైట్గా ఆ పొగలు వచ్చిన తర్వాత ఇందులో మనం బంగాళదుంపలు ఆ బంగాళదుంపల్ని ఆ నూనెలో వేసేసి లైట్గా మనం ఫ్రై చేసుకుందాం ఈ బంగాళదుంపలు కొంచెం ఎక్కువగా కుక్ అవుతాయి కనుక పగులుతుంది సో ఒకటి రెండు సో ఈ బంగాళదుంపల్ని ఈ నూనెలో మనం ఫ్రై చేస్తే దాని పైన పోర్షన్ కొంచెం క్రిస్పీగా లైట్గా అవుతుంది అలా ఫ్రై చేసుకొని గ్రేవీలో వేసుకొని మళ్ళీ తర్వాత ఉడికించుకున్నప్పుడు చాలా చాలా టేస్ట్ ఉంటుందంటారు ఈ ఆవాల నూనెలో మనం ఇలా బంగాళదుంప ఫ్రై చేసి మీరు ముఖ్యంగా ఈ బెంగాలీ వంటల్లో వాటిల్లో చూస్తూ ఉంటారు వాళ్ళు ఫిష్ కర్రీ ఏది చేసినా ఫస్ట్ ఆలుని నూనెలో ఫ్రై చేస్తారు ఫిష్ ముక్కలు ఫ్రై చేసి తర్వాత పక్కన పెట్టి గ్రేవీ తయారు చేసి లాస్ట్లో వదిలేసి స్లోగా మగ్గనిస్తారు సో ఈ ఆవాల నూనె ఫ్లేవర్ని మనకి ఈ బంగాళదుంపలకు కూడా ఈ విధంగా పట్టించేద్దాం బంగాళదుంపలు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ నూనెలో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇదే నూనెలో మనం మసాలాలు వేసి మనం స్టార్ట్ చేద్దాం చూడండి బంగాళదుంపలు లైట్గా ఫ్రై అయినాయి పర్ఫెక్ట్ ఇందులో జీలకర్ర సన్నగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు ఇవి కూడా చూడండి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇందులో పసుపు వేసి ఇందులో ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మనం కొంచెం ఉప్పు వేసి వీటిని కుక్ చేసుకుందాం సో ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఈ ఆవాల నూనెలో వేయించండి మనకి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి పచ్చిగా కూడా ఉండకూడదు కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన ఆ గ్రేవీ కావాల్సింది ఎలా చేస్తారో చూడండి మన పెరుగు ఇక్కడ రెడీగా ఉంది ఈ పెరుగుని చక్కగా ఈ విధంగా బీట్ చేసి ఇందులో ఒక్కొక్కటి ఇంగువ కారప్పొడి మరి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఆవాల పొడి మరీ ఎక్కువ వేయకండి మనం అలవాటు లేని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి చాలామందికి ఆవాల నూనె సరిపోతుంది కానీ ఆవాల పొడి వేసుకుంటే కూడా దీనికి మంచి టేస్ట్ ఇందులో ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను వీటిని ఈ విధంగా అన్నీ కలిపేసుకుందాం అయితే దీంట్లో మెయిన్ ఫ్లేవరింగ్ వచ్చేసి కసూరి మేతి దీన్ని మనం అక్కడక్కడ ప్యాకెట్లలో చూస్తున్నాను మార్వాడి మేతి అని కూడా అమ్ముతూ ఉంటారు సో దీన్ని ఇది ముఖ్యంగా
పాకిస్తాన్ సింధు ప్రాంతంలో ఇది దొరుకుతుంది, ఈ కసూరి మెతి. ఈ కసూరి మెతి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది. అందుకని చేసి దీన్ని ఇందులో వేసుకుంటాను. ఈ పొడిని కూడా ఇందులో వేసి మన ఈ దయ్ అంటే పెరుగులో వేస్తాం. అయితే పెరుగులో ఇన్ని మసాలాలు పడ్డాయి కదా, ఈ మసాలాలు మళ్ళీ మనం ఈ ఏదైతే ఉల్లిపాయలు మనం వేయించుకుంటున్నామో అందులో వేసి మనం కుక్ చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు ఇదే విధంగా కొంచెం కుక్ చేసుకొని ఇంకా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఈ బీట్ చేసుకున్న పెరుగుని ఇందులో వేసుకుందాం. దయ్ మిర్చి వాలా. అయితే దీనికి మనం క్యాప్సికం, మామూలు మిరపకాయలు అందులో వేస్తాను, కానీ ఈ క్యాప్సికం ఏవైతే ఉందో మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. మీ దగ్గర ఎన్ని రకాల రంగులు ఉంటే అన్ని రకాల రంగులు వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా రంగులు రంగులు ఉందనుకోండి, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఉల్లిపాయలు వేగాయి. మనం అన్నీ వేసి తయారు చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని దీన్ని ఇందులో వేసేయండి. పెరుగుని హిందీలో దయ్ అంటాం. ఈ పెరుగు ఈ మసాలాలు వేసి కుక్ చేసే డిష్ పేర్లు కూడా దయ్ వాలా అంటారు. ఇవన్నీ వేసి స్లోగా కలిపేసుకోండి. ఇది పలసగా అయిపోతుంది కానీ విరగదు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగా బీట్ చేసాం, మసాలాలు అన్నీ కలిపేసాం, వేసాం. అదే కనుక మీరు పెరుగుని సపరేట్గా వేసి మసాలాలు సపరేట్గా వేస్తే ఇది విరిగినట్టు అవుతుంది, బాగోదు. కాబట్టి ఈ విధంగా కలిపి మాత్రమే మీరు చేయండి. ఇప్పుడు ఈ గ్రేవీ మంచిగా కుక్ అవనివ్వండి. ఎందుకు, వేసిన మసాలాలన్నీ పచ్చివి వేసాం, కారపొడి, ధనియాల పళ్ళు ఇవన్నీ ఇందులో కుక్ అవ్వాలి. ఎంతో సింపుల్గా అంటే ఈరోజు నేను క్యాప్సికమ్ అవి వేస్తున్నాను, అవి కూడా లేకుండా ఈ ఆలు, ఇంకా కొన్ని కేర్ కుమ్టియా సాంగ్రీ అని చేస్తారు, ఇవన్నీ రాజస్థాన్ మార్వాడి వంటల్లో ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా ఆ టైంలో కూరగాయలు ఎక్కువ దొరకవు కాబట్టి అన్ని పెరుగులో మసాలాలు అన్నీ వేసేసి ఈ విధంగా గ్రేవీలు చేసుకుంటారు. సో ఇందులో మనకి చక్కగా ఈ గ్రేవీ మనకి రెడీ అయిన తర్వాత ఈ బంగాళదుంపల్ని ఇందులో వేసేయండి. ఇందులో మరి కొంచెం సేపు దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, వాళ్ళకి ఎండాకాలంలో ఒకప్పుడు అంటే ఇప్పుడంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది, ఏరోప్లేన్లు, ఈ రోడ్ల ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంది. ఒక 50-60 సంవత్సరాల కిందట ఆలోచించండి, మన దగ్గర ఇక్కడ పండే కూరగాయలు అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టం. ఇప్పుడైతే మనకి ఆ రాజస్థాన్ ప్రాంతం నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ నిండా గొర్రెలు వస్తూ ఉంటాయి. అవి మన తెలుగు వాళ్ళు అంత తింటారు కదా హైదరాబాద్ ప్రాంతంలో, అక్కడి నుంచి వస్తాయి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన కూరగాయలు అవి కూడా వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ కూరగాయల కురువు లేదు, కానీ ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల కిందట కూరగాయలు ఎక్కువ లేని ప్రదేశాల్లో కూరలు ఇలా పెరుగు మసాలాలు అన్నీ వేసి, అప్పుడు బంగాళదుంపలు అంటే నిలువ ఉంటాయి కదా, అవి వేసి కొన్ని ఎండిపోయిన కూరగాయలు కూడా ఉంటాయి, మనం కట్ చేసి ఎండపెట్టిన కూరగాయలు కూడా ఇందులో వేసుకుంటాను. సో మరి బంగాళదుంప ముందే ఉడికిపోయింది, స్లోగా ఇందులో మగ్గనిచ్చి ఆ టేస్ట్ పీల్చుకుంటుంది. మరి ఉప్పు ఒక్కసారి మరొక్కసారి చెక్ చేస్తాను. ఉప్పు సరిపోయింది, ఇంకా కొంచెం ఉంటే పర్లేదు. అంతే, ఇందులో క్యాప్సికం ముక్కలు. క్యాప్సికం ముక్కలు మీ అందరికీ తెలుసు ఎక్కువసేపు కుక్ చేయదు, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీన్ని ఇలా కలిపేద్దాం, రంగు కూడా మనకి మంచిగా అందచేస్తుంది. ఈ క్యాప్సికం వేసి ఎక్కువసేపు కుక్ చేయకుండా స్లోగా ఇలా మంట తక్కువ మంటలో 2-3 నిమిషాలు కుక్ చేసి స్టవ్ బంద్ చేద్దాం. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడైతే క్యాప్సికం ఇందులో వేసి స్టవ్ బంద్ చేస్తాం. క్యాప్సికంలోని సువాసన గ్రేవీలోకి వస్తుంది, అతిరిపోతుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈ దయ్ ఆలు మిర్చి వాళ్ళ చూసేశారు. దీన్ని అన్నంతో రొట్టెలతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మన ఆలు ఇలా మూత పెట్టగానే కొంచెం నూనెలాగా బయటకు వచ్చి మన గ్రేవీ చూడండి. ఇది దయ్ ఒట్టి పెరుగుతో చేసిన గ్రేవీ, ఇంత చక్కగా అద్భుతంగా మనకి క్యాప్సికం అన్నీ. ఆహా, ఇంకేం కావాలి, సింపుల్ ఈజీ అండ్ టేస్టీ. బంగాళదుంపలు పెరుగు గ్రేవీలో మనం క్యాప్సికం వేసి చేసుకునే కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆవాల నూనె వేసి ఆవాల నూనె పొగొచ్చేంత వరకు ఆగి అందులో ఈ చిట్టి బంగాళదుంపలు వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. చిటికెడు ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించి ఇప్పుడు పెరుగులో మనం కొంచెం ఇంగువ, కారపొడి, ఆవాల పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి చక్కగా బీట్ చేసి ఫ్రై అవుతున్న ఉల్లిపాయలతో మసాలా మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం స్లోగా కుక్ అయి ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇందులో బంగాళదుంపలు, క్యాప్సికం కూడా వేసి మనం వేడివేడిగా రొట్టెలతో అన్నంతో తింటే చాలా బాగుంటుంది.